महबूबाबाद మండలంలోని నడివాడ గ్రామంలో క్షుద్రపురుషులు కలకలం రేపాయి. నడివాడ గ్రామానికి చెందిన శెట్టి వెంకన్న ఇంటి ముందు గత రాత్రి ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు పసుపు, కుంకుమ, కొబ్బరికాయ, నిమ్మకాయలు తదితర సామాగ్రితో పూజలు చేసినట్లు ఆనవాళ్లు. ఉదయాన్నే అలకు చల్లేందుకు వచ్చిన అతని భార్య అది చూసి భయభ్రాంతులు గురైంది. వెంటనే పోలీసులకు సమాచారం అందించిన వెంకన్న హుటాహుటిన సంఘటనా స్థలానికి బయలుదేరి విషయంపై విచారణ చేపట్టిన రూరల్ ఎస్ఐ అరుణ్ కుమార్ గ్రామ సర్పంచ్ ప్రజలతో మాట్లాడారు. ఇలాంటి మూఢనమ్మకాలను ఎవరూ ప్రోత్సహించవద్దని, ఎవరూ ఇలాంటి పనులకు పాల్పడినా మూఢనమ్మకాల పేరుతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేసినా కేసులు నమోదు చేస్తామని, గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటుతో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని గ్రామ సర్పంచ్ సహకరించారని అన్నారు. రాత్రిపూట 10 11 12 ఏదో ఒక టైం లో పడుకుంటాం అందరం. అయితే రాత్రి కాపలా కాసుకుంటాం కదా, మనకి కెమెరా సీసీ కెమెరా అంటే మనకి కాపలా కాస్తుంది. ఇన్ని ఊర్లు ఉంటాయి, ప్రతి ఊర్లో కానీ రోజైతే రాడలేదు కదా, మనల్ని మనం చూసుకోవాలంటే కెమెరా పెట్టాలి. అది ఉంటే చేసేవాడు కూడా భయం ఉంటుంది, అందులో రికార్డ్ అయింది కాబట్టి ఫస్ట్ జరిగేది ఆగిపోతుంది, జరగదు. పొరపాటున జరిగినా కానీ మనం పట్టుకోవడానికి ఈజీ ఉంటుంది అవునా కదా. దీని గురించి కొంచెం ఆలోచించండి. తలా ఎంత తలా 100 200 ఇంటికి 200 300 వేసుకున్నా మనం పెట్టుకోవచ్చు, అది పెద్ద ఖర్చే కాదు. ఒకరోజు ఏదో ఒక కేజీ చికెన్ చికెన్ తెచ్చుకుంటాను కూడా అయిపోతుంది అండి, పని అవుతుంది. అవసరం నాకు చాలా అవసరం ఈ రోజుల్లో. పాత రోజుల్లో వేరు కానీ ఇప్పుడు పెరిగిన జనాభాని వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే మనం కంట్రోల్ చేయాలంటే సీసీ కెమెరాలు 100% కావాల్సిందే. ప్రతి ఊర్లో కూడా అందరితో మాట్లాడుతున్నాం, కొన్ని కొన్ని అవుతున్నాయి. ఈ ఊర్లో మాత్రం వారం రోజులు అయిపోవాలి, మేము మళ్ళీ మళ్ళీ వస్తాం అయిపోవాలంటే. సర్పంచ్ గారు అంతకుండా అంటే కొంచెం టెక్నాలజీ లేని రోజుల్లో భయపడే వాళ్ళం. మ్యాజిక్లో చేస్తున్నారండి పొద్దుగాల లేచి అంత ఊరుగా వాళ్ళు ఇంకా పండుకునే ఉన్నారు పిల్లలు. వాళ్ళ అమ్మాయి ఒక అమ్మాయి మా ఇంట పండుకుని వాళ్ళ ఇంట పండుకున్నారు. మేము లేచి అంత ఊపిగా ఉంటుంది, అది ఇంటి దాకా ఉన్నాం సార్ మాట్లాడుతున్నాం. తర్వాత బయట రోజులు వచ్చిన తర్వాత రాకపోవచ్చు సార్, ఊరోళ్ళు ఎవరు చేస్తుంటారేమో. ఊళ్ళో లేదు సార్, బయట వెళ్ళారు. రెండు మూడు అందులో